టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్స్కి ఇప్పుడున్న హీరోయిన్స్కి చాలా తేడాలున్నాయి. ఒకప్పుడు ఉన్న హీరోయిన్స్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి వేరే భాషల్లో చాలా తక్కువ సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రతి హీరోయిన్ అన్ని భాషల్లోనూ ఆఫర్ వస్తే చాలు, ఎగిరి గంతేసి మరీ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఒక్కోసారి పెద్ద హీరోల దగ్గర నటించే ఛాన్సులు కూడా మిస్ అవుతున్నారు. వీళ్లలో కాజల్ ముందుంటుంది. కాజల్ తెలుగులో ఎన్ని సినిమాలు నటిస్తుందో తమిళంలో కూడా అన్ని సినిమాలు చేస్తుంది. సంవత్సరానికి 5 నుంచి 6 సినిమాలు అటు ఇటు చేస్తూ సౌత్లోనే బిజీగా ఉన్న హీరోయిన్ యమ్మడు. తర్వాత ఆ స్థానంలోకి సమంత తమన్నాలు వచ్చి చేరారు. వీళ్ళిద్దరూ కూడా ఛాన్సులు తీసుకుని మరీ తమిళ తెలుగు ఇండస్ట్రీని ఏలిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇప్పుడొస్తున్న కుర్ర హీరోయిన్స్ కూడా ఏం తక్కువ తినలేదు. రకుల్ ప్రీత్ సింగ్ నుంచి రెజీనా దాకా పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ఒక్క భాషకి పరిమితమయ్యి చెయ్యడం కంటే 2-3 భాషల్లో చేస్తే ఎక్కడో అక్కడ సెటిల్ అవుతామని, ఇక బాలీవుడ్లో ఒకసారి కాలు మోపితే స్టార్ తిరిగిపోతుందని వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవట్లేదు. ఒక్కోసారి తెలుగులో చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ వేరే భాషలో సినిమాలు చేసేస్తున్నారు. ఇలా 2-3 భాషల్లో హీరోయిన్స్ నటిస్తుండడం అనేది ప్రొడ్యూసర్స్కి మంచి లాభసటగానే ఉంది. అందుకని వాళ్ళు అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు రెడీగానే ఉంటున్నారు. తెలుగులో సినిమా, తమిళంలో, మలయాళంలో, కన్నడంలో డబ్బింగ్ అయ్యి అక్కడ బిజినెస్ను కూడా చేసుకునేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడున్న కుర్ర హీరోయిన్ రాశి ఖన్నా కూడా సిద్ధార్థతో జతకట్టి తమిళంలో కాలు మోపుతోంది. ఇప్పటికే ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చిందనేది టాక్. ఇప్పుడొస్తున్న చిన్న సినిమాల హీరోయిన్స్ కూడా పక్క ఇండస్ట్రీ వైపే మొగ్గు చూపడం అనేది ఆసక్తికరంగా మారింది. వారి టార్గెట్ కూడా 2-3 భాషల్లో జెండా పాతడమే. నిజానికి హీరోయిన్స్ 2-3 భాషల్లో నటించడం అనేది మొదటి నుంచి ఉన్నదే. అయితే ఇది వరకు అవసరం కొద్దీ ఆయా పరిశ్రమలే తీసుకెళ్లేవి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటూ అవకాశం రాగానే రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతున్నారు. తెలుగులో ప్రస్తుతం అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న సమంత, అనుష్క, తమన్నా, కాజల్, శృతి హాసన్, నిత్యామీనన్ మొదలుకొని రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, రాశి ఖన్నా, ప్రజ్ఞా జైస్వాల్, తాప్సీ వరకు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళే. అందుకే టాలీవుడ్లో ఇప్పుడు మలయాళం హీరోయిన్స్ హవా బాగా కొనసాగుతుంది. అందుకే ఇటీవల కాలంలో కీర్తి సురేష్, నివేద థామస్, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, దిశా పటాని, మెహరీన్, సురభి, మడోనా సెబాస్టియన్, రిచా పనై, ఇలా కొత్త కొత్త హీరోయిన్స్ హవా నడుస్తుంది. ఇందులో చాలా మంది హీరోయిన్స్ మాలీవుడ్ నుంచే వచ్చిన వాళ్ళని చెప్తున్నారు. ఒకచోట అవకాశం లేనప్పుడు మరో చోట ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ అన్నేసి భాషల్లో నటిస్తున్నా అన్నీ గొప్పలు చెప్పుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తే ఇబ్బందులు ఎదురుకాక తప్పదు అంటున్నారు సినీ పండితులు. ఉన్న అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదే మాట హీరోయిన్స్ని అడిగితే మంచి పాత్ర ఎక్కడ దొరికితే అక్కడ నటిస్తామని గొప్పలు చెప్తున్నారు. ఇలాగే ఉంటే అచ్చతెలుగు హీరోయిన్స్ ఎప్పుడు వస్తారా అని దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.